దీంట్లో సీత సోనియా వెసెస్ సీత విష్ణుప్రియ వీళ్ళిద్దరికి వారైతే అదిరిపోయింది. చూడాలి అది ఎంతవరకు దారితీసిందో. ఈ అడల్ట్ రేటెడ్ కంటే కామెడీ అనేది కరెక్ట్ కాదు సోనియా. నీ బుర్ర మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆలోచించే విధానాన్ని మార్చుకో. నువ్వేం మాట్లాడతావు నీకే తెలియకుండా మాట్లాడుతున్నావు మాట. ఈ అడల్ట్ రేటెడ్ కంటెంట్ అంటే 18+ ఉన్న వాళ్ళకి, అది బిలో ఉన్న వాళ్ళకి ఎవడు అలా చేయడు. నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంకా సీత ఎందుకన్నా ఫైర్ అవుతుంది? సీత కరెక్ట్ వేలో ఫైర్ అవుతుంది బాసు. ఓకే, ఈమె ఏది మోటివేషన్ క్లాసులు చెప్పినట్టు అక్కడ ఎతబోధ చేస్తుంది. సోనియా హౌస్ లోకి ఎందుకు వెళ్ళావు నువ్వు? గేమ్ ఆడతా వెళ్ళావు. నువ్వు గేమ్ ఆడుకుని మెలకన్నా సప్పుడు లేకుండా కూర్చో. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు. నోరు జారిపోతుంది నీకు. నోరు అదుపులో పెట్టుకుంటే ఉంటావు ఇంట్లో, లేకపోతే బయటకు వస్తావు. విష్ణుప్రియ, విష్ణుప్రియ విష్ణుప్రియ జస్ట్ యాజ్ ఏ యాంకర్ గా ఆమె జస్ట్ కామెడీ చేసింది అంతే. ఎవరితో? సోనియాతో. ఏంటండి నిఖిల్ గారితో మీరు ఫస్ట్ లో పెద్ద మింగిల్ అవ్వలేదు, ఇప్పుడు ఏంటి అంత క్లోజ్ అయిపోయారని జస్ట్ వాటర్ బాటిల్ పట్టుకుని ఇలాగా కామెడీ చేసింది. దాన్ని అడల్ట్ రేటెడ్ కామెడీ చేస్తున్నావు నువ్వు. నువ్వు అందరితోనూ కూడా నువ్వు వేసుకునే డ్రెస్సులు కూడా బాగాలేదు. మగోళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్స్పోజ్ చేస్తున్నావు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎక్స్పోజ్ ఎందుకు చేస్తుంది ఆమె? ఆవిడకు ఉండవలసిన క్వాలిటీస్ ఆవిడకు ఉన్నాయి, ఆవిడ చేసుకుంటాం. అది అలా అనడం సోనియాకి ఏం భావ్యం లేదు, నచ్చలేదు. మణికంఠ మణికంఠ పిల్లోడు, పసిపిల్లోడు అంటే పల్లవ ప్రశాంత్ జీవిస్తున్నాడు. మొదటి సేవ్ అయిపోయాడు. ప్రతిసారి నీకు నామినేషన్ లో ప్రతిసారి జనాలు సేవ్ చేశారు. ప్రతిసారి నీకు సింపతి వర్కౌట్ అయిపోదు. ఫస్ట్ నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. తెలుసుకో ఎవరు నామినేషన్ చేయాలో, ఎవరు నామినేషన్ చేయకూడదు. నేను శేఖర్ భాషను నామిన్ చేసావు, వాళ్ళు ఏ రకంగా చేసావు నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. నువ్వు ఒంటరిగా ఏడిచినప్పుడు, ఇది డల్లగా ఉన్నప్పుడు నీకు ఎవరు సపోర్ట్ గా నిలిచింది? శేఖర్ భాష. ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి నీకు సపోర్ట్ గా కాసేపు మాట్లాడేవాడు. కాబట్టి నువ్వు ఈ రోజు ఇలా నామినేషన్ ఆయన పెట్టడం నాకు నచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారు? ఈ రోజు ఈ నామినేషన్స్ లో ఖచ్చితంగా వెళ్ళిపోయే పర్సన్స్ అంటే పృథ్వీ ఒకరు ఉన్నారు, ఆదిత్య ఒంగర్ ఒకరు ఉన్నారు. వీళ్ళిద్దరూ కాదంటే నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి ప్రేరణ. ప్రేరణ ప్రేరణ బానిస్తుంది కదా. ఆ ప్రేరణ ఏమిస్తుంది? ఆమె తెలియ చక్కగా రావట్లేదు. ఇంకేమిస్తుంది? సో ఆదిత్య గారు వెళ్ళిపోతారని ఇప్పుడు తెలుసా? బిగ్ బాస్ హౌస్ లో ఆల్రెడీ లవ్ ట్రాక్ కూడా స్టార్ట్ అయింది నిఖిల్ కి సోనియాకి. నిన్న ఏమంటాం తెలుసా, సీక్రెట్ గా పక్క తెలిసి నిఖిల్ ని, నువ్వు సిగరెట్ మానేరా నీకు ఏదైనా ఇస్తానంటుంది. అది ఏదైనా ఏదైనా అంటే ఏంటి అంటే మనం మనం చిన్నపిల్లలో చిన్నపిల్ల నాకేం అర్థం కావట్లేదు. ఏదైనా అంటే అదే కదా, అదేలే అందరికీ తెలిసిందే. ఒక ఎలిమినేషన్ అయితే పృథ్వీ గానీ ఆయన గానా? ఆ పృథ్వీ ఏం లేదు అసలు. సీత కరెక్ట్ గా ఉంది, టాప్ ఫైవ్ వెళ్తాం ఖచ్చితంగా. సీత అయితే కనుమవోలు అయితే కష్టం. నాకు తెలిసినంత వరకు విష్ణుప్రియ సీత నిఖిల్ ఇప్పుడు దాకా ఉన్న కంటెస్టెంట్స్ లో నేను చెప్తున్నా శేఖర్ భాష, వీళ్ళందరూ టాప్ ఫైవ్ వెళ్ళిపోయి ఖచ్చితంగా. కనుమవోలు మట్టి నేను చెప్తాను. గెస్ట్ అపిరెన్స్ ఇంకా వస్తున్నారు మెల్లగా? వస్తే బాగుండు, వస్తే బాగుండు. ఈ రోజు ఏదో మాస్క్డ్ గేమ్ ఉందే. ఈ రోజు ప్రోమో, ఈ రోజు చూసిన ఇందాక చూసిన ప్రోమోలో చెప్తున్నా, ఇందాక చూసిన ప్రోమోలో అయితే ఫుడ్ అయితే తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టామన్నాడు బిగ్ బాస్. మళ్ళీ ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి ఎంత తింటే అంత తినే అన్నాడు. ఈ లోపు ఓ తినే పనిలో ఉన్నారు ఆదిత్య ఓం గారు, మరి ఏంట్రా నాకు ఈ కర్మ అని పక్కన చూసుకుని ఉన్నాడు. ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి. కొద్దిగా ఎక్సైట్ గానే ఉంది. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా. ఒకవేళ వెళ్తే ఎవరు వెళ్తారు అనుకున్నాం? ఒకవేళ వెళ్తే లోపల వెళ్ళిపోవాలి ఉంటే నీ అందరి ప్రకారం ఎవరు? ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈసారి వస్తే సేప కాశీ కుమార్ ఆంటీ గాని రీతు చౌదరి అని రీతు చౌదరికి అంత లేదు కోసం నాకు తెలిసినంత వరకు. లావణి వెళ్తదేమో అనుకుంటాను. ఇప్పుడు ప్రసాద్ అన్న నాకు తెలిసిన బిగ్ బాస్ కి వెళ్తాడు. అమర్దీప్ వాళ్ళ వైఫ్ వెళ్తుందని పుకారు వచ్చింది కదా, ఆమె ఏమైనా వెళ్తుందంట? అమర్దీప్ వైఫ్ వెళ్తే బాగుంటది కోసం మళ్ళీ గేమ్. అదే అంటున్నా వెళ్ళినా బాగుంటది. నెక్స్ట్ గేమ్ వెళ్ళిన లావణి వెళ్ళినా సూపర్ ఉంటది గేమ్. మామూలుగా ఆడుకోరు మరి శాఖ కాంట్రవర్సీ ఉంది కదా.